రాష్ట్రంలో ఉన్నటువంటి అంటే ఇక్కడ పశ్చిమ సమావేశాలను పలుకుతూ మేము అణగారిన వర్గాలకి ముస్లింలకి అందరికీ తోడుగా ఉంటున్నాం, ముఖ్య మద్దతు ఇస్తున్నామని తెలియజేస్తామని తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఈ నందమూరి తారక రామారావు గారి 24వ జన్మ సందర్భంగా ఈరోజు పలు ప్రాంతాల్లో కార్యక్రమాలు చేస్తూ దాంతో భాగంగా ఈ హాస్పిటల్కి రావడం జరిగింది. హాస్పిటల్కి వచ్చినప్పుడు ఇక్కడ అఖిల పక్షం తరఫున ఈ నిరసన కార్యక్రమం చేస్తున్నారని చూసి మరి మా అందరి యొక్క సంఘీభావం మీకు తెలియపరిచడానికి వచ్చామనేది కానీ మొదటి నుంచి మా సంఘీభావం మా పార్టీ తరఫున మా అధ్యక్షుడు దాని నుంచి అందరిది సంపూర్ణంగా నేర్చుంది. మన భారతదేశం సెక్యులర్ దేశం, ఈ సెక్యులర్ దేశంలో కుల మత విభేదాలు అనేది సాగు లేకుండా మన బాధ్యత బాధ్యంగా ఉంది. అలాంటివి దక్షిణాది ప్రాంతంలో ఉత్తర భారతదేశంలో ఏ రకంగా మత తత్వం రెచ్చగొట్టినా దక్షిణాది ప్రాంతంలో మనం అందరం బాయి బాయిగానే ఉన్నాం. మరి ముఖ్యంగా కేరళ లాంటి రాష్ట్రంలో మూడు మతాలు సమంగానే ఉంటాయి, హిందువులు క్రిస్టియన్లు ముస్లింస్ ముస్లింస్ సమానంగానే ఉంటారు, వాళ్ళు ఎలాంటి విభేదాలు లేవు. మన ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలంగాణ కర్ణాటక ఇలాంటి ప్రాంతాల్లో ఎలాంటి విభేదాలు ఉండవు. కానీ ఈనాడు ఇటువంటి చట్టాలు పెట్టి ప్రజల్ని విభేదాలు గురి చేసే విధంగా నెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. ఇలాంటివి తగదని తెలుగుదేశం పార్టీ తరఫున పార్టీ పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడే దాన్ని విభేదించడం జరిగింది, మీ అందరూ తెలుసు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మీ యొక్క నిరసన దీక్షల్లో మేమందరం తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు మీకు అందిస్తాం. నాకు తెలిసి ఇది ఖచ్చితంగా జరగదని అనుకుంటున్నా. నా యొక్క ఆచరితే ఇది ప్రవేశపెట్టినా ప్రజా ప్రభుత్వం ఆలోచించి పునరాలోచించుకొని మార్చుకుంటుందని అభిప్రాయపడుతున్నా. ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రజానీకానికి ఎంతో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. దీనివల్ల మన రాష్ట్రం కాదు ఉత్తర నార్త్ ఈస్ట్ అయితే చాలా ఇబ్బందులు ఉన్నాయి. వీటన్నింటినీ రెక్టిఫై చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. అందువల్ల అన్ని ప్రాంతాల్లో ఇప్పుడు ఈరోజు మా ఊళ్ళో వారం నుంచి ముచ్చటి పాలనలో కూడా ఇది జరుగుతూ ఉంది. వాళ్ళందరికీ మద్దతు తెలపాలి కార్యక్రమం చేస్తున్నాం. వీటన్నింటిలో మా పార్టీ తరఫున అందరం పాల్గొంటాం. మా అందరి యొక్క పూర్తి మద్దతు ఈ రిలే మీనా టెస్ట్ చేస్తున్న వారందరికీ మేము ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ